हेलो हाय वेलकम बैक टू माय चैनल लास्या टॉक्स। सो ई रोज़ु ई वीडियो एंटंटे ओनली फॉर प्रेग्नेंट लेडीज़ अंटे सो नॉर्मल गा इप्पुडुन्न परिस्थितिलो ई पैंडमिक सिचुएशन लो प्रेग्नेंट लेडीज़ की चाला अंटे चाला डाउट्स उन्नायि। అంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి కేర్ తీసుకోవాలి ప్రస్తుతం ఉన్న సిచువేషన్లో, ఒకవేళ ప్రెగ్నెన్సీలో పాజిటివ్ వస్తే దాని తర్వాత ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నేను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అండ్ నా యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ చేశాను. సో ఆ పోస్ట్కి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు. అంటే ఓకే, సో ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఇన్ని డౌట్స్ ఉన్నాయా, ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయా అని చెప్పేసి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను. ఆయన నాకున్న క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మన ముందు ఒక డాక్టర్ రాబోతున్నారు. షీ ఈజ్ అ ఫేమస్ గైనకాలజిస్ట్ అండ్ అ ఫేమస్ ఆబ్స్టెట్రిషియన్. ఈ ఆబ్స్టెట్రిషియన్ అంటే ఏంటి అంటే who specializes in pregnancy, childbirth and women's reproductive system. సో ఇంకా డాక్టర్ మంజుల గారిని మనం అడిగి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుందాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్. సో నేను కానీ మ్యామ్ కానీ సో ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని మేము అంటే నా క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యామ్కి పంపించడం జరిగింది. మ్యామ్ అన్నీ కూడా క్వశ్చన్కి ఆన్సర్ చేసి వీడియో రికార్డ్ చేయడం జరిగింది. సో ఎవరింట్లో వాళ్ళ ఉండి ఇది రికార్డ్ చేస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుతం సిచ్యువేషన్లో సో మనం కలవలేము. సో అంత బిజీ షెడ్యూల్లో కూడా అడిగిన వెంటనే మ్యామ్ నాకు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి, సో మీరు నాకు ఒక వీడియో ఇస్తారా అనగానే ఎస్ ఐఎమ్ రెడీ అని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మంజుల గారు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ మ్యామ్. I'm good Lasya, I hope you're also doing good. Yes ma'am, నేను చాలా బాగున్నాను. అంటే ఒక్కసారి పాజిటివ్ వచ్చి పోయిన తర్వాత సో అంటే ఆ ఫేజ్ దాటిన తర్వాత ఇంకా ఎక్కువ భయం, అంటే ఆ భయంతో ఇంకా రెస్పాన్సిబుల్గా మారా, ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అన్నట్టు ఇంకా నేను ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుంటున్నాను. అంటే యాక్చువల్గా లాస్య రియాలిటీ స్ట్రైక్స్ అలా వచ్చినప్పుడు మనకు తెలిసింది లైఫ్ అనేది ఎంత అన్సర్టెన్. ఎందుకు ప్రికాషన్స్ ఆర్ ఇంపార్టెంట్, ఎందుకు ప్రైమరీ ప్రివెన్షన్ గురించి డాక్టర్స్ మాట్లాడతారు అనేది మన దాకా వచ్చే వరకు కూడా ఎవరికి అర్థం కాదు. మన చుట్టుపక్కల చూసినప్పుడు మనందరం ఫీల్ అవుతాము, మనందరం ఇది ఎఫెక్ట్ అవుతాము. డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ us, మన రిలేటివ్స్కి వచ్చినా ఫ్రెండ్స్కి వచ్చినా. కానీ మనకి వచ్చినప్పుడు వచ్చినంత రియాలిటీ చెక్ ఇంకా దేంతో రాదు. మ్యామ్, ఇప్పుడున్న ఈ కరోనా సిచ్యువేషన్లో సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లోనే ఉంటూ? ఫస్ట్ మన అందరం మాట్లాడేది, వరల్డ్ అందరు చెప్పేది ఏంటంటే రెండే కదా. ఒకటి మాస్క్ పెట్టుకోండమ్మా, సెకండ్ థింగ్ సేఫ్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. ఈ రెండు మాత్రం యూనివర్సల్గా ప్రతి ఒక్కళ్ళకి ఆపాదించాల్సిన విషయం. అంటే మనకి వైరల్ లోడ్ తక్కువ అవ్వాలంటే, అసలంటూ వచ్చినా కూడా మనకి శరీరంలోకి తక్కువ వైరస్ రావాలి అంటే ఏదైనా ఒక అడ్డంకి రావాలి. అడ్డంకి అంటే ఏంటి? మాస్క్ ఇస్ ద ఓన్లీ వన్. ఎందుకంటే ఈ వైరస్ అనేది మనకి లంగ్స్లోకి వెళ్తుంది అనేసి మనకు అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని ఆపడానికి అంటే ఎంత కుదిరితే అంత ఆపడానికి మాస్క్ ఒకళ్ళు పెట్టుకోవడం కన్నా ఇద్దరు పెట్టుకోవడం అది ఇంపార్టెంట్. అలాగే ఎంత డిస్టెన్స్ ఉంటే మనకి తక్కువ లోపలికి వెళ్తుంది అంటే ఒక 6 feet డిస్టెన్స్ అన్నా ఉండాలి. సో సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మాస్క్ ఆర్ యూనివర్సల్ ప్రికాషన్. అవి కాకుండా మనం ఎలా తగ్గించగలము అంటే గ్యాదరింగ్స్ తగ్గించటము, వెళ్ళకుండా ఉండటం. ఎస్పెషల్లీ మనకి ఆచారాల ప్రకారం ఏంటంటే అందరూ ప్రెగ్నెంట్ అనగానే ఒక ఫంక్షన్ చేయటం అలాంటివి చేస్తుంటారు. ఓకే, మీకు ఫంక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ ఇది సమయం కాదు. సో పూజలు చేయాలన్నా ఏమైనా చేయాలా ఇండివిజువల్గా చేసుకోవటం, విత్ ఇన్ ద ఫ్యామిలీ చేసుకోవటం ఆర్ నెగటివ్, కానీ ఫంక్షన్స్ లాగా చేయకుండా ఉండటం అనేది ఇంపార్టెంట్. నార్మల్గా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే మనకే భయం వేస్తుంది. అలాంటిది ప్రెగ్నెంట్ ఉమెన్ రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తూ ఉండాలి, ఎందుకంటే 3rd monthలో ఎంటీ స్కాన్, 5th monthలో టిఫా స్కాన్. సో ఇలా రెగ్యులర్ చెకప్స్ అనేది వాళ్ళకి చాలా అవసరం ఈ టైంలో. సో ఆ టైంలో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళకపోయినా పర్లేదా? సో దీని గురించి ఏమంటారు మ్యామ్? మనకి వెళ్ళాలి, చెకప్స్ అయితే తప్పదు, ఎందుకంటే మనం మిస్ అవ్వకూడదు ప్రెగ్నెన్సీలో. కానీ దాన్ని మనం ఎలా మినిమైజ్ చేయగలం అనేది చూడాలి. సో మినిమం మనకి 4 to 5 చెకప్స్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ మస్ట్. ఒకటి మనకి వయబిలిటీ అంటే ప్రెగ్నెన్సీ అసలు అంటూ వచ్చిన తర్వాత బేబీ బాగుందా, వయబుల్గా ఉంటే బతుకుందా లేదా అని చూసే స్కాన్ అవసరం. ఆ చెకప్ తప్పనిసరిగా చేసుకుని మందులు ఎలా ఉన్నాలో వాడుకోవాలి. తర్వాత 11-13 వారాలప్పుడు ఒక పర్టికులర్ స్కాన్ ఉంటుంది, ఎంటీ స్కాన్ అంటాం. సో ఆ స్కానింగ్, సర్వీక్స్ ఎలా ఉన్నాయి, పెంటా మార్కర్ టెస్ట్లు అంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్న టెస్ట్లు, ఇవి చేయడానికి సెకండ్ చెకప్కి వెళ్ళచ్చు. తర్వాత 5వ నెలలో అవకరాలు ఉన్నాయా లేదా అని చూసే స్కాన్ ఉంటుంది. సో ఆ చెకప్ మనం మిస్ అవ్వకూడదు. సో ఇప్పటికి మనం 3 చెకప్స్ అయ్యాం. మళ్ళీ 26-28 ఆ టైంలో ఒక టీడాప్ ఇంజెక్షన్ తీసుకోవడము ప్లస్ అప్పటి వరకు ఉన్న గ్రోత్ అంతా బాగుందా అని గ్రోత్ స్కాన్ డాప్లర్ స్కాన్ చేసుకోవడానికి, మళ్ళీ షుగర్స్ బీపీ ఏమైనా వస్తున్నాయా అని చూసే అనే టెస్ట్లు చేయడానికి కావాలి. సో దట్ ఈస్ అ ఫోర్త్ విజిట్ విచ్ ఈజ్ అ మచ్. దాని తర్వాత మనకి మామూలుగా 7 నెలల వరకు నెల వెళ్ళండి అమ్మా, దాని తర్వాత 2 వారాలకు ఒకసారి వెళ్ళండి అంటాం. సో వెళ్ళటం కుదరదు కాబట్టి డెఫినెట్గా డాక్టర్స్తో చర్చలో ఉంటూ ఆన్లైన్ కుదిరితే ఆన్లైన్, రెగ్యులర్గా ఇంట్లో షుగర్స్ బీపీ చెకప్ చేయించుకోవడం ఇలాంటివన్నీ చూసుకుంటూ తప్పనిసరిగా 9వ నెలలో మళ్ళీ ఇంకొక 5వ విజిట్ వెళ్ళాలి. ఈ లోపల బీపీ పెరిగినా షుగర్ పెరిగినట్టు అనిపించినా టచ్లో మాత్రం ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో మినిమైజింగ్ ద అవుట్ గోయింగ్స్ అంటే బయటికి వెళ్ళటాన్ని మనం తగ్గించడం, నెంబర్ ఆఫ్ చెకప్స్ని తగ్గించుకోవడం. చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక క్వశ్చన్ అడిగారు, సో ప్రెగ్నెన్సీ టైంలో వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో అంటే లాక్టేటింగ్ మదర్స్ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా అని అడిగారు. సో మ్యామ్ దీని గురించి మీరు ఏమంటారు? ఎస్, ఇది ఒకటి ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది మనం ఎందుకు ఇస్తున్నామో ప్రైమరీ ప్రివెన్షన్ అంటే అసలంటూ మనకి వ్యాధి అంటే ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఆపగలగమా లేదా, లేదా లోపలికి వచ్చిన తర్వాత దాన్ని మన శరీరంలో యాంటీబాడీస్ ఫామ్ చేయడం వల్ల వాటిని ఫైట్ చేయగలమా లేదా, వీటిని మనం గుర్తించుకోవాలి. సో ఈ టైంలో మనం బతుకుండడం అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ మనం బతుకున్నాక. చిన్నప్పుడే చెప్పారు బలుసాకు తినొచ్చు అనేసి. సో మనం బాగున్నాం మా పిల్లలు బాగున్న తర్వాత వస్తుంది. ముందు మనం అందరం ఈ పాండమిక్ని నిలబడుకోవాలి, అది ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ వ్యాధి చాలా విపరీతంగా వ్యాప్తిస్తుంది అండ్ నాశనానికి దారితీస్తుంది. ఇట్ ఈస్ డెలిటేరియస్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ద బేబీ, 20 times మోర్ డేంజరస్ ఫర్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. సో ఇవన్నీ చూసిన తర్వాత వరల్డ్ వైడ్ ఆల్ ద గైనకాలజీ సొసైటీస్ అండ్ ఆబ్స్టెట్రిషియన్స్ హ్యావ్ రికమెండెడ్ దట్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రయారిటీ లిస్ట్లో అందరికీ వ్యాక్సినేట్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. అంటే ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ ఈజ్ అ స్టేట్ వేర్ ఎవ్రీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎన్ని మంత్స్ అది కూడా చూడకుండా ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ప్లేస్ మీద ఇవ్వాలి. సో ఫస్ట్లో మనం ఆఫ్ లేబుల్ అన్నా కూడా లక్కీగా మన ఇండియాలో కూడా మనం గవర్నమెంట్ని కన్విన్స్ చేసి ఇప్పుడు మనకి గవర్నమెంట్ హాజ్ ఆల్సో గివెన్ ఎ రూలింగ్ దట్ ఎస్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ షుడ్ టేక్ ద వ్యాక్సినేషన్. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల లోపల ఉన్న బేబీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? విల్ కమ్ టు దట్ పాయింట్ లాస్య. ఎందుకంటే అది ఎప్పుడు అందరూ ఏది తీసుకోవాలన్నా కూడా మనం బి కాంప్లెక్స్ ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అని అడిగే రోజుల్లో ఉన్నాం మనం. సో మనం దానికి చేసుకోవాలి, కానీ ఎందుకు తీసుకోవాలనేది ముందు మనం అది ఇప్పుడు ఏదన్నా సరే మనం ఎప్పుడు తోలుమూలికి పోలే అంటాం. అంటే ఫాయిదా ఎక్కువ ఉందా, నాశనం నుక్సాన్ ఎక్కువ ఉందా అనేది చూసుకుని దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది ఏంటి అంటే వ్యాక్సినేషన్ తీసుకోకపోతే చనిపోయే అవకాశాలు, అసలు వ్యాధి వస్తే అవకాశాలు ఎక్కువ, వస్తే కూడా చనిపోయే లేకపోతే విపరీతమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది మాత్రం ఫ్యాక్ట్స్. ఓకే, మిగతావి ఫ్యాక్ట్సా మిత్సా అనేది మనం మాట్లాడుకోవచ్చు. సో గవర్నమెంట్ హెస్ ఆల్సో అగ్రీడ్, ఆల్ ద గైనకాలజీస్ హెవ్ డిసైడెడ్ టోల్డ్ దట్ యూ హ్యావ్ టు టేక్ వ్యాక్సినేషన్. సో దిస్ ఇస్ పాయింట్ క్లియర్ అండర్లైనింగ్ స్టేట్మెంట్. అంటే ఇప్పటికీ చాలా మంది కూడా వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల బేబీకి లోపల రైట్ దట్స్ వాట్ విల్ కమ్ టు రావట్లేదు. రైట్, దట్స్ వాట్ విల్ కమ్ టు దట్ నెక్స్ట్. ఫస్ట్ ఏంటంటే మనకి ఇది ఏమి స్టేట్లో ఉన్నాం మనం అంటే అండర్లైనింగ్ స్టేట్మెంట్ వ్యాక్సినేషన్ హ్యాస్ టు బి టేకెన్. నెక్స్ట్ కమ్స్ ద డౌట్స్ అపోహలు, అవి నెక్స్ట్ స్టెప్లో వస్తాయి. తీసుకుంటే వస్తుందా లేదా అంటే తీసుకోకపోతే కరోనాను ఆపగలమా మనము? ఎవరూ ఆపలేము. కరోనా వస్తే మనం బతుకుతామని నమ్మకము 100% ఎవరైనా రాసి ఇవ్వగలరా? ఎవరూ రాసేయలేరు. అలాంటప్పుడు అవుతుందో రాదో, వస్తుందో రాదో తెలియని వాటి గురించి తప్పనిసరిగా వస్తుంది, వస్తే చాలా ప్రాబ్లం వస్తుందని తెలియదు, దాన్ని చేయకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్, మన కరోనా లాస్ట్ 2 years నుంచి ఆల్మోస్ట్ 1.5 years నుంచి ఉంది. సో వీ నో నవంబర్ 2019 నుంచి మనకి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి 1 year 8 months నుంచి మనకి కరోనాతో ఏమైనా ఎఫెక్ట్స్ వస్తున్నాయా అని చూస్తున్నాం. కరోనా వ్యాధి వచ్చినా మనకి బేబీ మీద ఎఫెక్ట్స్ కనిపించలేదు, అబార్షన్స్ అవ్వలేదు, ప్రాబ్లమ్స్ రాలేదు. వ్యాక్సినేషన్స్ కూడా ఆల్మోస్ట్ 1.5-1 year నుంచి మనకి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ వల్ల బేబీకి కానీ తల్లికి కానీ సైడ్ ఎఫెక్ట్ వచ్చినది 0 లిటరల్. అవన్నీ పక్కన పెడితే ఎస్, మనకి వరల్డ్ వైడ్ స్టడీస్ ఎట్లా ఉన్నాయి? కోవిషీల్డ్ మనకి యూకేలో ఇచ్చున్నారు, కోవాక్సిన్ ఇండియాలో ఇచ్చున్నారు అండ్ mRNA వ్యాక్సిన్ యూఎస్లో ఇచ్చున్నారు. ప్రయారిటీ బేస్లో ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇచ్చున్నారు అక్కడ. సో వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? లేదు. బట్ 168 cases ఆఫ్ వాట్ ఎవర్ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ వి కమ్ విత్ దిస్ are very, very going to be very, very deleterious in definitely pregnant women with COVID. కోవిడ్ లో మనం బాగా చూసేది ఏంటి అంటే క్లాట్స్, ఎందుకు డీడైమర్స్ పెరుగుతాయి, దట్ ఈస్ అ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ క్లాటింగ్ అవుతుంది అని మనకు అందరికీ అర్థమైందంటే లంగ్స్ నుంచి లంగ్స్ డిస్ట్రాయ్ చేసి. సెకండ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి ఆ క్లాట్స్ వెళ్ళి హార్ట్లో కానీ బ్రెయిన్లో కానీ ఎక్కడైనా ఉండి అది స్ట్రోక్లా కానీ హార్ట్ అటాక్ కానీ చనిపోతుంది. ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ థ్రాంబోజెనిక్ ఫేజ్, అంటే ప్రెగ్నెన్సీలో క్లాట్సింగ్ ఎక్కువ ఉండే సేజ్, అది నార్మల్గా కూడా ఉంటుంది మనకి. సో ఈ డబల్ ధమాకా కోవిడ్ ప్లస్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఎందుకు డెలిటేరియస్ అంటే ఈ రెండు కలిసినప్పుడు మనము బ్లడ్ థిన్నర్స్ కనుక స్ట్రాంగ్గా వాడకపోతే క్లాట్స్ ఇండ్యూస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మచ్ హయర్. సో దీన్ని మనం ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వ్యాక్సినేషన్తో మనకి ఏ ప్రాబ్లం ఉండదు, కరోనా వచ్చినా ప్రాబ్లం ఉండదు, కానీ కరోనా వస్తే బేబీకి ప్రాబ్లం ఉండదు కానీ తల్లికి డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుంది. సో అడ్వాంటేజెస్ ఏంటి, మనకి వ్యాక్సిన్ వచ్చినా కరోనా వచ్చినా మనకి శరీరంలో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. యాంటీబాడీస్ ఫామ్ అయితే మనల్ని మాత్రమే సేవ్ చేయవు, అవి క్రాస్ అయ్యి బేబీని కూడా సేవ్ చేస్తాయి. అంటే మనం వ్యాక్సిన్ ఇప్పుడు తీసుకుంటే ఆ వార్త వచ్చిన యాంటీబాడీస్ బేబీకి పాస్ అయ్యి, వ్యాక్సిన్ పాస్ అవ్వదు, యాంటీబాడీస్ పాస్ అయ్యి బేబీని ఆల్మోస్ట్ 1 year వరకు సేవ్ చేస్తుంది. సో మీరు బ్రెయిన్లో ఉన్న అపోహల్ని సరిగ్గా ఫ్యాక్ట్స్ తెలియకుండా మిత్స్ని నమ్మి తప్పు స్టెప్ వేశారా మన పిల్లల్ని మనం చూసుకోవడానికి కూడా బతుకుండని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. సో మీరు కరెక్ట్గా తెలుసుకోవాలంటే మీ డాక్టర్లతో మాట్లాడండి, మీకు తెలియకపోతే ఎక్స్పర్ట్స్తో ఆన్లైన్ అన్నా సంప్రదించండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, థర్డ్ ఒపీనియన్ తీసుకోండి. అన్నిటికన్నా ముందు మనం ఈరోజు బతుకుంటేనే నెక్స్ట్ డే గురించి మాట్లాడగలము అనే విషయాన్ని మనం గమనించి ముందుకు అడుగు వేయాలి. సో మ్యామ్, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో పాజిటివ్ వస్తే సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? సో ఎందుకు అంటే ఇప్పుడు అందరూ తీసుకునే మెడికేషన్ వేరు, సో వాళ్ళు సేమ్ మెడికేషన్ తీసుకోలేరు కదా. తీసుకోలేరు అని ఎందుకు అనుకుంటున్నారు అంటే స్టెరాయిడ్స్ ఉంటాయి కదా మ్యామ్, స్టెరాయిడ్స్ ఈవెన్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇదే అపోహలతో ఉంటారు. చిన్నప్పటి నుంచి స్టెరాయిడ్స్ ఉండాల్సిన కండిషన్స్ ఉంటాయి అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ రాగానే స్టెరాయిడ్స్ ఆపేస్తామా? ఆపం. ఇప్పుడు ఏఎన్ఏ పాజిటివ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళు స్టెరాయిడ్ మీద ఉంటారు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ వి గివ్ స్టెరాయిడ్స్. సో ఎప్పుడైనా ఏమందన్నా ప్రెగ్నెన్సీలో అవసరాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది, అవసరాన్ని బట్టి డోసేజ్, అవసరాన్ని బట్టి మన కేటగిరీ ఏబిసి అని ఇస్తాం. కేటగిరీ సి అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఇవ్వడం వల్ల లాభం ఉంది, దాన్ని మనం కేటగిరీ సి అంటాం. మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ విల్ బీ ఇన్ కేటగిరీ సి, కానీ ప్రెగ్నెన్సీలో కేటగిరీ బి వరకు మనం వాడతాం, అవసరం ఉన్నప్పుడే కేటగిరీ సికి వెళ్తాం. సో ముందు ఆ బ్రెయిన్లో తీసేయండి, డాక్టర్స్ నో యు ఆర్ ప్రెగ్నెంట్, సో ఏ మెడిసిన్ అయితే మీకు ఇస్తారో అవి మీకు ఏ ప్రాబ్లం లేనివే ఇస్తాం. కేటగిరీ సి అంటే మీకు వేసుకున్నా నష్టం లేదు కానీ లాభం ఎక్కువ అని అర్థం, నష్టం ఉన్నా చాలా తక్కువ కానీ లాభం చాలా ఎక్కువ అని అర్థం. సో అది పెట్టుకోండి, మనం ఇవన్నీ పక్కన పెట్టండి. డాక్టర్ విల్ ట్రీట్ యూ ద వే ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్. ఎస్, డాక్సిసైక్లిన్ యూజ్ చేయం కానీ ఇంకా వేరే యాంటీబయాటిక్స్ విచ్ ఆర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ వస్తే ట్రీట్ చేయమా? చేస్తాం కదా. సో అలాంటి సేఫ్ యాంటీబయాటిక్సే వాడతాం. ప్లస్ రెమ్డెసివిర్ ఈజ్ వెరీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ, అది క్రాస్ అయ్యి బేబీని ఎఫెక్ట్ అవ్వదు, మిల్క్లో కూడా రాదు. సో అవసరం ఉన్నప్పుడు రెమ్డెసివిర్ ఇవ్వటం. కానీ ఏది ఉన్నా అగ్రెసివ్గా ఇన్ఫాక్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ మేము ట్రీట్ చేస్తాం అనమాట, ఇంకా రెమ్డెసివిర్ని ఇంకా తొందరగా స్టార్ట్ చేస్తాం. అండ్ అనదర్ థింగ్ విచ్ వీ స్టార్ట్ ఎర్లీ అండ్ కంటిన్యూ ఈజ్ బ్లడ్ థిన్నర్స్. బ్లడ్ థిన్నర్స్ ఆర్ స్టార్టెడ్ వెరీ ఎర్లీ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ కంటిన్యూ టిల్ ఆఫ్టర్ డెలివరీ 6 weeks వరకు కూడా ఇస్తాం. ఎందుకని అంటే ఇందాక నేను చెప్పినట్టుగా బ్లడ్ క్లాట్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ ప్రెగ్నెన్సీ, బ్లడ్ క్లాట్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ కరోనా. సో ఈ రెండింటి వల్ల చాలా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ క్లాట్ వెళ్ళి లివర్లో డిపాజిట్ అయినా, బ్రెయిన్లో అయినా, హార్ట్లో అయినా, స్ప్లీన్లో అయినా ఆర్గన్స్నే పోగొట్టుకుని ప్రాణాలనే పోగొట్టుకునే కండిషన్ ఉంటుంది. కాబట్టి బ్లడ్ థిన్నర్స్ని ఎక్కువ మోతాదులో ఎక్కువ రోజులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అది వాడకూడదు కదా, ఇది వాడకూడదు కదా. సైడ్ ఎఫెక్ట్స్ పాండమిక్లో మనం ఉన్నామా లేదా మాత్రమే ప్రయారిటీ. మనం ఉండాలంటే సేఫ్ మెడిసిన్స్ ఏవి ఇవాళ డాక్టర్స్ చూసుకుంటారు. మీకున్న కండిషన్స్ని మీరు చెప్పండి డాక్టర్స్ని, ఏది మీకు కరెక్టో చెప్పాల్సిన బాధ్యత డాక్టర్స్ది. డాక్టర్స్ని నమ్మాలి, నమ్మే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ ద డాక్టర్ చేంజ్, దట్స్ యువర్ చాయిస్. అంతేకాని అనుమానించడం ముందు మానేయండి. సో ప్రెగ్నెన్సీలో పాజిటివ్ వస్తే ఇప్పుడు అందరికీ ఉండే సిమ్టమ్సే ఉంటున్నాయా లేకపోతే వీళ్ళకి డిఫరెంట్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటున్నాయా మ్యామ్? ఫస్ట్ థింగ్ ఈజ్ డెఫినెట్లీ ఫీవర్ అండ్ ద కాఫ్ అండ్ సంథింగ్ ఇచ్చి, కానీ హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్. ఎందుకంటే కరోనా అనేది ఎన్ని విధాలుగా ప్రజెంట్ చేయొచ్చు, లూజ్ మోషన్స్లా ప్రజెంట్ చేయొచ్చు, బ్రెత్లెస్నెస్గా ప్రజెంట్ చేయొచ్చు, ఫీవర్గా ప్రజెంట్ చేయొచ్చు, సింపుల్ టేస్ట్లెస్నెస్తో ప్రజెంట్ చేయొచ్చు, ఒకటేసారి స్ట్రోక్తో రావచ్చు, ఎలాగైనా చేయొచ్చు. కాబట్టి ఈ రోజుల్లో ఉన్న కండిషన్లో అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్ ఇట్ ఈస్ కరోనా, అలాంటి స్టేట్లో ఉన్నాం. పాండమిక్లో మనం అది అవునా కాదా అని కాదు, ముందు అదే అని ట్రీట్ చేసే పరిస్థితుల్లో ఉన్నాం మనం. సో అది మాకు నెగటివ్ వచ్చింది కదండి, మీరు ఎందుకు కరోనా మెడిసిన్స్ ఇస్తున్నారు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్కి ఈ రోజుల్లో లేదు. అది నెగటివ్ ఉన్నా మీకు పాజిటివ్ ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో ఎస్పెషలీ 4 times నెగటివ్, 5 times నెగటివ్ వచ్చి మనం కండిషన్ వర్స్ అయ్యాక పట్టుకునే కేసెస్ చాలా ఉంటాయి. సో నెగటివ్ మీద మీ బ్రెయిన్ వదిలేయండి. మిగతా టెస్ట్లు ఏవైతే సిఆర్పి, ఇంటర్ల్యూకెన్సెస్, డిమర్లు, ఏవైతే ఎల్టీహెచ్లు ఇవన్నీ చూస్తాము, ఇవన్నీ కొద్దిపాటిగా ఎక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. కానీ వాటిని మనం చూసుకుని ప్రెగ్నెన్సీలో ఉండాల్సిన దానికన్నా కొంచెం ఇంకా ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ క్రియేట్ ఏ బాండ్ బిట్వీన్ యూ అండ్ యువర్ డాక్టర్ అండ్ ట్రస్ట్ యువర్ డాక్టర్. సో మ్యామ్, నార్మల్గా ఇప్పుడు ఎవరికైనా పాజిటివ్ వచ్చిందనుకోండి, సో చాలామంది వాళ్ళకి వాళ్ళే ఐసోలేట్ అయిపోయి ఇంట్లోనే ట్రీట్ చేసుకుంటున్నారు. సో ఇంట్లోనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో మెడికేషన్ తీసుకొని సో వాళ్ళు 14 days ఇంట్లో లాక్ అయిపోతున్నారు, ఐసోలేట్ అయిపోతున్నారు. కానీ సివియారిటీ ఎక్కువ ఉంది అని అంటే అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. కానీ ప్రెగ్నెన్సీలో పాజిటివ్ వస్తే వాళ్ళు ఏ కండిషన్లో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? ఇది మాత్రం ఫస్ట్ థింగ్ ఈజ్ వీ కెనాట్ ఓవర్లోడ్ ద హెల్త్ కేర్. సో ప్రతి మైల్డ్ కేసుని మనం అడ్మిట్ చేసేస్తూ ఉన్నాం అంటే అసలైన అవసరమైన పేషెంట్కి మనకు బెడ్ దొరకని పరిస్థితులు చూస్తున్నాం. అలాగే వెంటిలేటర్ బెడ్స్ అవసరం ఉన్నప్పుడు కూడా దొరకట్లేదు. ఎందుకంటే అది ఒక హోటల్ రూమ్లా వచ్చేసి ఉండిపోయి 4 రోజులు 14 రోజులు ఉండిపోయే పరిస్థితులు కావు మనవి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, మైల్డ్ కేసెస్కి ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా ఇంట్లో ట్రీట్ చేస్తాం, కానీ హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్తో వాళ్ళని మానిటర్ చేస్తాం. ఎందుకంటే తొందరగా డిటెరియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీ. సో వెరీ మైల్డ్ కేసెస్కి మనం ఇంట్లో ట్రీట్ చేసిన, ఎవ్రీడే టచ్లో డాక్టర్స్తో ఉండాలి, మనం వాకింగ్ టెస్ట్ చేసుకోవాలి, కొంచెం వాక్ చేసినా ఏ రంగరా బ్రెత్లెస్నెస్ అనడానికి ఆర్ ఆబ్జెక్టివ్గా పల్స్ ఆక్స్తో ఆక్సిజన్ చూసుకోవాలి. కాఫ్ మసిల్లో పెయిన్ ఉన్నా వెంటనే రావాల్సిన అవసరం ఉంటుంది. హైడ్రేషన్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పల్స్ ఆక్స్ డెఫినెట్గా చూసుకుంటూ ఉండాలి. బ్రెత్లెస్నెస్ ఎక్కువ ఉంటే చూసుకోవాలి. అవసరం ఉంటే తప్పనిసరిగా సిటీ స్కాన్ చేస్తాం, అది ఫస్ట్ చేయం. అవసరం ఉంటే బ్లడ్ ఐప్రెంట్ పెట్టి బేబీని సేవ్ చేస్తూ సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్ గురించి అపోహలు మానేయండి. ఇప్పుడున్న సిటీ స్కాన్ మెషిన్స్ వల్ల మనకేం రేడియేషన్ పెద్ద ఎక్కువ ఉండదు. అమౌంట్ ఆఫ్ రేడియేషన్ విచ్ ఇస్ డెలిటేరియస్ more than 5 rats, ఇవన్నీ మనకి చాలా తక్కువ రేడియేషన్. మీరు అగైన్ ఇదిగో తోక, ఇదిగో పాము అలా స్టైల్లో ఆలోచించకుండా రిలాక్స్ ఉండండి. ఈ రోజులు ఏది అవసరమో అదే అవసరం. సో మైల్డ్ ఉన్న వాటిని ఇంట్లో చేస్తాం కొంచెం, కానీ కొంచెం అగ్రెసివ్గానే అడ్మిట్ చేస్తాం. కొంచెం మోడరేట్కి వచ్చినా అడ్మిట్ చేసి అబ్జర్వ్ చేసి అవి తగ్గుతున్నాయంటే మళ్ళీ డిశ్చార్జ్ చేస్తాం. అంతేకాని కంప్లీట్గా ఇంట్లోనే ట్రీట్ చేయాలి, అది ప్రోగ్రెస్ చూడకుండా అవ్వదు. కొంచెం ఎక్కువగానే అగ్రెసివ్గానే ప్రెగ్నెన్సీని మనం ట్రీట్ చేస్తాం, ఎందుకంటే అది ప్రోగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెంట్. సో ప్రెగ్నెంట్ ఉమెన్కి సిమ్టమ్స్ అన్నీ ఉండి ఆర్టీపీసీఆర్లో నెగిటివ్ వచ్చిందనుకోండి, సో ప్రెగ్నెంట్ ఉమెన్కి సిటీ స్కాన్ చేయించవచ్చా? అదే నేను ఇప్పుడు చెప్పాను కదమ్మా, సిమ్టమ్స్ బట్టి చేస్తాం. జస్ట్ బికాజ్ ఫీవర్ ఉంది అనేసి చెయ్యం. వాళ్ళు ఎప్పుడైతే బ్రెత్లెస్నెస్, కాఫ్ ఇస్తే మనకి హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్ ఉంది, వాళ్ళ పక్కన హస్బెండ్కి కానీ ఇంకెవరికైనా కానీ పాజిటివ్ ఉంది ఇంట్లో, ఆర్ కాంటాక్ట్ ఉంది పాజిటివ్ వాళ్ళతో, డెఫినెట్గా సిటీ స్కాన్ చేస్తాము. కానీ లెడ్ ఏప్రన్ అంటే ఈ రేడియేషన్ ఎఫెక్ట్ అబ్డామిన్లోకి, పొట్ట లోపలికి అబ్జార్బ్ అయ్యి బేబీని ఏ విధంగానూ కొంచెం కూడా హామీ చేయకుండా లెడ్ ఏప్రన్ పెట్టి చేస్తాము. ప్లస్ ఈ రోజుల్లో ఉన్న సిటీ మెషిన్స్లో కూడా రేడియేషన్ ఎఫెక్ట్ చాలా తక్కువ. మ్యామ్, ఇప్పుడు 9th month ప్రెగ్నెన్సీలో పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఎగ్జాక్ట్గా అంటే డెలివరీ టైంకి దగ్గరలో ఉన్న వాళ్ళకి పాజిటివ్ వస్తే, సో ఆఫ్టర్ డెలివరీ బేబీకి దగ్గరగా ఉండొచ్చా, లేకపోతే మదర్ నెగిటివ్ వచ్చేంత వరకు బేబీకి దూరంగా ఉండాలా? అబ్సల్యూట్గా మదర్ అండ్ బేబీ ఆర్ గోయింగ్ టు బి రూమ్డ్ ఇన్, ఒక్క చోటే ఉంటారు. రాలి మరీ ఎక్కువ భయపడే వాళ్ళు వచ్చి పాలు ఇచ్చేసి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోవచ్చు కావాలంటే కేర్ టేకర్స్. కానీ అదర్వైజ్ మదర్ అండ్ బేబీ ఆర్ గోయింగ్ టు బి టుగెదర్. ద రీజన్ బీయింగ్ దట్ ఈ కరోనాతో వచ్చే యాంటీబాడీస్ కూడా పాస్ అయ్యి బేబీని బాగా సేవ్ చేస్తాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ఫేస్ మాస్క్ ఇస్ ఎ మస్ట్ ఫర్ ద మదర్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈజ్ దట్ మిల్క్లో వచ్చే యాంటీబాడీస్ కానీ, ఇమ్యూనిటీ కానీ, మనకి ప్రోటీన్ కానీ, వైటమిన్స్ కానీ, కాల్షియం కానీ, అది సేవ్ చేసినంతగా బేబీని ఇంకేది సేవ్ చేయవు. ప్లస్ థర్డ్ పాయింట్, ఇమ్యునలాజికల్ రియాక్షన్ ఇన్ ద బేబీస్ ఈజ్ లెస్, కాబట్టి యూజువలీ బేబీస్ని పెద్దగా ఎఫెక్ట్ చేయవు, టచ్ అండ్ గో ఉంటాయి. సో ఎన్నిటి వల్ల ప్లస్ మనకి బేబీస్లో వచ్చే వేరే ఇన్ఫెక్షన్స్ అన్నీ ఆర్ మోర్ డేంజరస్. కాబట్టి తప్పనిసరిగా తల్లి పాలు బిడ్డకి ఇవ్వాలి. మరీ భయపడే వాళ్ళు ఒక కేర్ టేకర్తో బేబీనిచ్చి పాలు ఇచ్చేసి పక్క తీసుకెళ్ళి మళ్ళీ తేవచ్చు. కానీ తొందరగా రికవర్ అవ్వాలి అంటే మదర్ అండ్ బేబీని దగ్గర ఉంచడం వల్లనే లాభాలు.